క్యారెక్టర్గా ఎవరైనా కథ చెప్తారంటే వాళ్ళు ఏదో అంటే ఒక సినాప్సిస్లా చెప్తారు, అంత డీటెయిల్గా ఉండదు. కానీ వీళ్ళిద్దరూ బౌండ్ స్క్రిప్ట్ పంపించారు, దాంట్లోనే తెలిసిపోయింది అంటే అంత పని చేసి అంత ఒక డెడికేషన్తో వాళ్ళు చేస్తున్నారనేది. ఆ స్క్రిప్ట్ చదువుతుంటప్పుడే నాకు నవ్వుతూ నవ్వుతూ నేను చదివాను. అంత ఒక మంచి స్క్రిప్ట్ అది, మీ అందరికి కూడా చాలా నచ్చుతుంది అనే ఒక ఫీలింగ్ ఉంది నాకు. డెఫినెట్లీ ఇట్ విల్ బి డిఫరెంట్, మీ అందరికీ నచ్చుతుంది. సో ఐ హోప్ యూ లుక్ ఫార్వర్డ్ టు దాట్. అండ్ వీ హ్యావ్ అ లాట్ ఆఫ్ గ్రేట్ టెక్నీషియన్స్, గ్రేట్ సాంగ్ వరుణ్, ఐ రియలీ లవ్డ్ ఇట్. తర్వాత మా విజయ్ మాస్టర్ ఉన్నారు, మన అందరూ కలిసి వీ హ్యావ్ డన్ సమ్ వండర్ఫుల్ స్టఫ్ టుగెదర్ ఆల్సో. లాస్ట్ ఇప్పుడు మేఘాంష్ గురించి మళ్ళీ చెప్పాలి నేను. సో ఇది ఫస్ట్ సినిమా మేఘాంష్ది, కానీ ఒక్కసారి కూడా నాకు అలా అనిపించలేదు. అంటే ఒక మంచి ఎక్స్పీరియన్స్డ్ యాక్టర్ లాగా చేశారు. సో ఇంతకుముందు ఎవరో చెప్పినట్టు ఇద్దరు నాన్న అమ్మ ఇద్దరు వచ్చి మంచి యాక్టర్స్ వాళ్ళు. సో డెఫినెట్లీ ఆ జెనెటిక్స్లో ఉంటుంది. అండ్ హీఈస్ అ వండర్ఫుల్ యాక్టర్, డెఫినెట్గా ఫ్యూచర్లో చాలా చేస్తారు, ఒక మంచి యాక్టర్గా వస్తారని నేను కోరుకుంటున్నాను. హీ విల్ డూ వెరీ గుడ్ ఫర్ హిమ్సెల్ఫ్. ఆల్ ద బెస్ట్ మేఘాంష్, అండ్ థ్యాంక్ యూ ఎవ్రీబడీ. థ్యాంక్ యూ ఆదిత్య గారు. ఆకాష్ పూరి.